ఈొక్క ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్ అడుగుతున్నాడు ఎందుకు చేస్తున్నాయా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తున్నాయా యాత్ర నేను చెప్పినవని చేసినా కదా ప్రజలకు ఇండ్లు రెండు బెడ్రూమ్ల ఇండ్లు ఇచ్చేసినా ఊరుల రోడ్లు వేసినా ఊరుల మోరిల్ కట్టినా రెండు బెడ్రూమ్ల ఇండ్లు ప్రతి ఊర్ల మెరిసిపోతున్నాయి మొత్తం ఇంకా ఈ పెద్దపల్లి నిన్న రెండు బెడ్రూమ్ల ఇండ్లే ఉన్నాయి కదా రెండు బెడ్రూమ్ల ఇండ్లే ఎందుకంటే బంగారం లాగా ఉసుక బంగారం లాగా మట్టి పూర్తి కొట్టి 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 రెండు బెడ్రూమ్ల ఇండ్లు ఊరంతా కట్టించేశారు అడ పోయిదా చూసేస్తి పాపం తొలకపోయి ముసలోళ్ళు మా ఇల్లు చూతురామ్మా వచ్చి మా ఇల్లు చూడండమ్మా సంజయ్ గారు రండి రేపు మారతి మీ అందరికీ మేము ఆశీర్వదిస్తున్నాం మా ఆశీర్వాదం ఉంటది రేపు మీరు వచ్చినాక మా ఇండ్లు కట్టాలి రామ్మా ఇండ్లు చూతురాడు మా గుడిసెల్లో ఎట్లా బతుకుతున్నాం మేము అమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఈ ప్లాట్లు మాకు ఇండ్లు ఇస్తామనే జాగలు నోళ్ళకంత 5 లక్షలు ఇస్తా ఇండ్లు కట్టుకోండి అని చెప్పే ముఖ్యమంత్రి రెండోసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పినా లేదా సొంత జాగలు ఉంటే 5 లక్షలు ఇస్తా ఏమి లేనోళ్ళకు రెండు బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తానడు ఏ ఊర్లోనైనా రెండు బెడ్రూమ్ల ఇండ్లు కట్టించిండా సొంత జాగలు నోళ్ళకి ఇండ్లు ఇచ్చిండా ఒక్క ఇల్లు మన పాపమట నలభై పట్టాలు ఇచ్చిన నలభై మందికి ఇండ్లు లేని వాళ్ళకి మనం పట్టాలు ఇచ్చినాం ఇచ్చి ఇప్పటిదాకా 8 ఏళ్ళు అయింది తెలంగాణలో కొత్త మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది 8 ఏళ్లకి వెళ్ళి ఒక్క ఇళ్ళన ఒక్క ఊళ్ళన కట్టినారా చెప్పండి మరి ఎవరెవరు కట్టుకున్నారు ఇండ్లు అయినాయా మన ఊర్లలో ఇండ్లు ఎక్కడ కూడా ఇండ్లు లేవు దళితులకు భూములు లేవు దళిత ముఖ్యమంత్రి లేడు మన పిల్లలకు ఉద్యోగాలు లేవు మన పిల్లలకు నిరుద్యోగ భృతి అని చెప్పే మళ్ళీ ఏం చెప్పే తమ్ముళ్ళారా అన్నలారా 5 ఏళ్ళు నాకు సమయం సరిపోదు 6 నెలలు ముందే దిగిపోతున్నా నేను మళ్ళీ ఒకసారి ఓట్లేయండి మళ్ళీ ఒకసారి ఓట్లేస్తే మీకు 57 ఏళ్ళు నిండిన వాళ్ళకందరికీ పింఛన్లు చేస్తా 8 ఏళ్ల నుంచి ఎవరికైనా పింఛన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మాడ 57 ఏళ్ళు ఇండ్ల 3 ఏళ్ళ దినం ఎవరికైనా పింఛన్లు వచ్చినాయా తల్లి నిరుద్యోగులకు పిల్లలకంటే ఏం చెప్పిండు ఉద్యోగాలు రాని పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మన రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు 3016 రూపాయలు నేను నిరుద్యోగ భృతి ఇస్తానడు ఎక్కడైనా ఒక్క పిల్లగాను చూపియమను నేను నిరుద్యోగం ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇచ్చాను ఒక్క పిల్లగాను చూపియమను ఒక్క పిల్లగాని ఆ పిల్లగానికి ఇచ్చిన ఆయన ఇస్తున్నాడు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండు ఆయన కొడుకుకి ఇచ్చిండు ఒక మంత్రి పదవి అల్లునికి ఇచ్చిండు ఒక మంత్రి పదవి బిడ్డ ఓడిపోయింది బీజేపీ ఆడుంది 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 అన్నాడు బీజేపీ పార్టీ చేతులనే బిడ్డ ఓడిపోయింది బీజేపీ పార్టీ చేతులనే బిడ్డ ఓడిపోయింది ఓడిపోయింది బిడ్డ అని మళ్ళా పాపం ఆడ ఉన్న ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మున్సిపల్ కౌన్సిల్లకు వాళ్ళకంతా ఇష్టం లేకుండా ఓడగొడితే కూడా మళ్ళా నా బిడ్డని గెలిపించి తీరాల్సిందే ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాను మళ్ళీ నిలబెట్టుకొని తర్వాత ఇంకా అల్లుడు అల్లుడిని కూడా మంత్రిని చేసిండు ఇంకా ఇంకెవరు మిగిలిన తన కుటుంబంలో అంటే తన షెడ్డాకురి కొడుకు అంటే షెడ్డాకురి కొడుకు అంటే ఆయన భార్య అక్క కొడుకు ఆయన కూడా రాజ్యసభ ఇచ్చేసిండు వీళ్ళ ఒక్కొక్కరికి నెలకి జీతాలు ఒక్కొక్కరికి 5 లక్షల పైనే నెలకు ఒక దాదాపు ఒట్టి జీతాల 25-30 లక్షలు తింటారు వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ జీతాలే 25-30 లక్షలు వాళ్ళ కుటుంబంలోనే ఒట్టి గవర్నమెంట్ జీతాలే నెలకు వాళ్ళ ఇంట్లో తింటారు మరి మన పిల్లలకు ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా తల్లిడా మా మన పిల్లలకేమో ఉద్యోగాలు లేవు వాళ్ళకు బాగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ కేసీఆర్ కు ఏముండే ఆయన ఫామ్ హౌస్ ఎంత ఉండే ఈరోజు 8000 ఎకరాలు అయింది ఫామ్ హౌస్ 2 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు 2000 ఎకరాల వరకు ఫామ్ హౌస్ పెంచుకున్నాడు ఫామ్ హౌస్ పెంచుకొని మొత్తము కాళేశ్వరం కాళేశ్వరం అని జపం చేస్తారు గుర్తుందని తెలుసా టీవీలో పేపర్ రాస్తారు కాళేశ్వరం అయిపోయింది కాళేశ్వరం 100 కోట్లతోనే పూర్తి చేసిన కాళేశ్వరం 120,000 కోట్లు అప్పుడు మేము అందరం మంత్రులుగా ఉన్నప్పుడు కాళేశ్వరం డిజైన్ చేసి 38,000 కోట్లకు డిజైన్ చేస్తే
అది ప్రాణహిత చేవెళ్ళ అనే పేరు ఉంటే దాని పేరు మార్చి కాళేశ్వరం చేసి 120,000 కోట్లు చేసిండు ఆ ప్రాజెక్ట్ కి 120,000 కోట్లు రూపాయలు అయ్యే వస్తువుకు 100 రూపాయలు దానిలో ఎంత రెంట్ దాని రేట్లు ఎట్లా పెంచండి రూపాయలు అయ్యేదాన్ని 100 రూపాయలు పెంచి 120,000 కోట్లు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు ఈ రోజు చెప్తున్నాడు 100,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం పూర్తి చేసిన నీళ్ళు ఇచ్చిన మొత్తం 1 కోటి ఎకరాల నీళ్లు పారుతున్నాయి తెలంగాణలో అని చెప్తాడు ఆ మాట చెప్పని తెలంగాణలో ఈడో చెప్తా నెడ్డంపాడు ఎవరు కట్టిండు కేసీఆర్ కట్టిండా కేసీఆర్ కట్టిండా వాళ్ళ చెవులకి నిలబడని వాళ్ళ చెవులకు నిలబడదు వాళ్ళ చెవులకి నిలబడని కేసీఆర్ నువ్వు గారు కట్టింది అరుణమ్మ కట్టించింది ఈ రోజు ఏం చెప్తారు నేను నెట్టెంపాడు చేసినాను ఇట్ల ఎట్లా జూట చెప్తున్నాడు అక్కడ కూడా కాళేశ్వరం అంతే జూట అంతే జూట ఇక మనకు తెలుసు నెట్టెంపాడు అరుణమ్మ చేసిందని మీకు తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా మా తమ్ముడు సంజయ్కి తెలియదు కరీంనగర్ వాళ్ళకి ఏం తెలుసు నిజంగా నెట్టెంపాడు చేసిండేమో పాపం నెట్టెంపాడు అంతా ఆయనే కట్టిండేమో కలవకుర్తి అంతా ఆయనే కట్టిండేమో నీకు మొత్తం భీమా అంతా ఆయనే చేసిండేమో పాలమూరు అంతా ఆయనే పచ్చడి చేసిండేమో అనుకుంటారు కరీంనగర్ లా వరంగల్ లా ఆదిలాబాద్ లా మొత్తం మెదక్లో అందరు నిజంగా వాయప కేసీఆర్ వచ్చినాక అంటే ఎమ్మడెమ్మడ నీళ్లు బారినాయి మొత్తం తెలంగాణ మొత్తం నీళ్లు బారినాయంట అట్లనే కరీంనగర్ లా కాళేశ్వరం లేదు అంతకు ముందు ఉన్నటువంటి ప్రాజెక్టులకు కాల్వలకు నీళ్లు వచ్చి వాళ్ళు పంటలు పండించుకుంటుంటే కాళేశ్వరంకి వెళ్ళి కేసీఆర్ ఫామ్ హౌస్ కు 200 కిలోమీటర్లు కాలువ తీసుకొచ్చుకొని 100 కోట్లు ఖర్చు పెట్టుకొని మల్లన్న సాగరాన్ని కట్టి ఎంతో మంది కుటుంబాలను నాశనం చేసి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు మళ్ళించుకున్నారు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోతున్నాడు ఇవాళ కాళేశ్వరం చేసిన నేను 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను అప్పులు తెచ్చిన అప్పులు ఎడికెళ్ళి తెచ్చిండు అప్పులు కాళేశ్వరం కడుతున్నా రైతుల కోసం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు నీళ్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతోన ఆయన లోన్లు ఇప్పియమంటే లోన్లు ఇప్పిస్తే ఈ రోజు ఆ లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసి కాళేశ్వరం లేదు ఏఎస్వరం లేదు ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ తప్పితే ఎవరికి న్యాయం జరగలేదు అక్కడ 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు భూము విలువ చేసే భూములు వాళ్ళు పాప ఏండ్లు ఆనే కుటుంబంలో సంసారం కూలి నాళ్ళన్నిటి పెట్టి రోజు ఏడ్చుకుంటానే ఆ యొక్క భూములు ఇచ్చేసిండ్రు వాళ్ళు ఆడున్న రైతులందరూ ఈరోజు ఎంతో మందిని కష్టపెట్టి వాళ్ళందరూ వాళ్ళ గుండెల్లో గాయాలు చేసి ఈరోజు కేసీఆర్ కుటుంబం కలువకుంట్ల కుటుంబం ఈ తెలంగాణలో ఏ ఒక్కరైనా బాగుపడిందా అంటే ఒక్కరే ఒక్క కుటుంబం కలువకుంట్ల కుటుంబం కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ఏ బీదవాళ్ళ కుటుంబం బాగుపడలేదు ఈరోజు మొత్తం అబద్ధాలే ఈడ లేదు ఆడ చెప్తాడు ఆడ లేని మనకి చెప్తాడు నిజంగా ఆడ చేసిండేమో కేసీఆర్ మనం అనుకుంటాం ఆడ చేసిండేమో ఆడ ఇండ్లు కట్టిండేమో ఆడ కట్టిండు కొన్ని తోన్ల ఆయన ఇంటికాడనే ఫామ్ హౌస్ పోయే కాడ కొన్ని ఇండ్లు కట్టిండు ఎర్రవాలేదా ఎందుకంటే ఇండ్లు కట్టకపోతూ అని అడ్డం పండుకుంటున్నారు కార్లకు పండుకుంటూ అడ్డం పండుకుంటారు ఫోన్ చేయకుండా అడ్డం పడుతున్నారని పాపం ఒక్కొక్కరికి ఇల్లు కట్టించేసిండు పక్కన ఏం చెప్పిండు ఇంకో ఊళ్ళో నేను ఈ ఊర్లో పుట్టినా అని ఇంటికి 10 లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా 10 లక్షలు లేదు 10,000 రూపాయలు లేదు ఆ ఏరు దాటే వరకు ఏమంటారు సామెత ఉంది కదా ఏమంటారు ఏరు దాటే వరకు ఏడు దాటాక బోడు మల్లన్న అయిపోయి ఆయన ఫామ్ హౌస్ పోనింకే ఇక ఏషిండు రోడ్లు అద్దాలాక వేసుకున్నాడు ఎవరు అడ్డం రారాదు బుర్రమని ఇటుకలు మొదలు పెడితే ఏడు ఆగకుండా పోవాలి అక్కడ అడ్డం వస్తే తొక్కుకుంటే వెళ్ళిపోవాలి అట్లా రోడ్లు వేసుకున్నాడు ఈడ మనకు రోడ్లు ఒక్క రోడ్ వచ్చింది 8 ఏళ్లల్లా ఈ 8 ఏళ్ల ఒక్క రోడ్ వేసినారా ఈ పవనంపల్లికి రోడ్ ఎప్పుడు వేసినా మనం తర్వాత దాని మీద ఒక్క మన్నన్న తల్లినారా అరే గుట్టల మొత్తం గుట్టలన్నీ మట్టి ఖాళీ చేస్తున్నారు మొత్తం మాఫియా అంతా పోయి అమ్ముకుంటున్నారు నెలకు కోట్లు గడిస్తున్నారు మొత్తం అలంపూర్ తాలూకా కానీ గద్వాల తాలూకా ఉన్న ఉషికంతా మాఫియా పాలైపోయి కోట్ల కప్పులు వీళ్ళు గడించుకొని
ఎవడన్నా బీదవోడు ట్రాక్టర్ మీద ఉస్క తీసుకుపోతుంటే వాడు ట్రాక్టర్ పట్టేసుకున్నా ఏడు అవతల పాటోడు ఈ ట్రాక్టర్ పట్టండి ఇందులో కేసు అయింది వాడికి కేసు కావాలా వాడికి పెనాల్టీ వేయాలా వాడికి పెనాల్టీ వేయండి వాడికి కేసులు చేయండి కేసులు చేయకుంటే పోలీసు వాళ్ళకు వాళ్ళకు మొట్టికాయలు ఎట్లా చేయవు కేసు నేను చెప్పినాక కేసు కావాల్సిందే కేసు కావాలా ఇప్పుడుగా అవతలోడు ఎట్లా కొట్టాడు మెట్టి మేమొక్కరమే మట్టి కొట్టుకుందాలే మేమొక్కరమే ఉస్క కొట్టుకుదాలే మాకు పర్మిషన్లు అవసరం లేదు ఏం అవసరం లేదు పగలు రాత్రి కొట్టుకుంటాం మేము వేరే ఊరు మతుకు ఒక్క ఉస్క బండి వాళ్ళ ఇంటికి తీసుకుపోరాదు ఒక మట్టి బండి ఒక గుంత పుడుచుకొని ఇంకా తీసుకుపోరాదు వాడు అమ్ముకొని ఇంకా తీసుకుపోతలేడు మాఫియా కానిక తీసుకుపోతలేడు మంది కోసం తీసుకుపోతలేడు సొంతం కోసం తీసుకుపోతుండు కూడా పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి వాడు అడగని కూడా నాకు సిగ్గు అవుతుంది పోలీసు వాళ్ళని ఇంకా ట్రాక్టర్ ఇచ్చిపెట్టాయా ఇంకా ఉస్క ఇచ్చిపెట్టాయా మా స్థాయికి వాళ్ళకి ఫోన్లు చేసి ఇంకా చెప్పని కూడా సిగ్గు అవుతుంది ఒక్కోసారి నాకు కార్యకర్తల బాధ భరించలేక ఫోన్ చేస్తాం వాళ్ళు ఇడ్చరు ఒక్కోసారి మా పైన ఆఫీసర్ దాకా పోయిందమ్మా కంప్లైంట్ అయింది కేసు అయింది అంటారు కేసు అయిపోయింది ఇప్పుడు ఇడ్చలేము ఎంబడ కేసు బుక్ చేసినాం ఇడ్చని ఇంకా రాదు పెనాల్టీ కట్టియాల్సిందే అయ్యా ఏదో చూసేయండి బీదవోడని అడుక్కుంటాం అది మా చేతిలో లేదు పైన ఆర్టీఓ చేతిలో ఉందంటారు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని అడుక్కుంటాం అయ్యా బీదవోడు కొంచెం కండ్ల చూడండి వాడు ఏదో కష్టం చూస్తే కండ్ల చూసి వాడిని ఏదో బీదవోడిని ఆడుకునండి అని ఒక్కొక్కరిని అడుక్కొని మనం కాపాడుకుంటూ వస్తున్నాం మనం బీదవాళ్ళం కార్యకర్తలకు